హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. చాలా రోజులైంది షూట్ చేసి, కానీ ఇప్పుడు కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సండే బ్లాగ్ అయితే చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. అండ్ ఇంట్లో వర్క్ చేసేసిన తర్వాత మనం ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఏంటి అనేది కూడా చూపిస్తాను. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ తర్వాత నేను ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను. అండ్ దెన్ ఇవాళ మధ్యాహ్నంకి ఫుడ్కి వచ్చేసి లంచ్కి గోంగూర చికెన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. అయితే మా హస్బెండ్ దానికి సంబంధించినవండి, అంటే గోంగూర చికెన్ అవన్నీ తీసుకొచ్చారు. ఇదంతా కవర్స్ అదే గోంగూర చికెన్ టమాటోస్ ఎగ్స్ తినడానికి ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటని కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి గోంగూర తీస్తున్నాను అనమాట, సెపరేట్ చేస్తున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి. చికెన్ గోంగూర చేసాను ఫ్రెండ్స్, చూడండి. నేను ఫస్ట్ టైం అనమాట గోంగూర చికెన్ ప్రిపేర్ చేయడం. సో నాకు కొంచెం క్వాంటిటీ గోంగూర ఎంత ఎలా అర్థం కాలేదు. సో కొంచెం ఎక్కువైంది, బట్ అంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా. కానీ ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత బోన్ చేస్తాము. బోన్ చేసిన తర్వాత బయటకు వెళ్దాం అనుకునేసరికి బయట చాలా అంటే చాలా ఎండగా ఉంది. సర్లే అని చెప్పేసి ఇంట్లోనే ముగ్గురం టీవీ పెట్టుకొని కాసేపు టైంపాస్ చేసాము. ఈవినింగ్ కొంచెం చల్లబడింది అనేసరికి బయటకు వెళ్దాం అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాక ఓకే అని చెప్పేసి నేను రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత మా తమ్ముడు షూ చెప్పులు కొనుక్కుంటానని చెప్పేసి అన్నాడని చెప్పేసి అలా బయటికి వెళ్ళి మ్యాక్స్కి వెళ్ళాం అనమాట. మ్యాక్స్కి వెళ్ళాము, చూసాము, బట్ ఏంటంటే అక్కడ వాడికి ఏమి నచ్చలేదు. చాలా సెలెక్టివ్గా ఉంటాడు అనమాట, ఏదైనా తీసుకుంటే అది దాని గురించి చాలా సెలెక్టివ్గా ఉంటాడు. సో వాడికి అక్కడ ఏం నచ్చలేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అని చెప్పేసి వస్తుంటే నాకు అక్కడ ఈ స్లిప్పర్స్ కనిపించినాయి. నాకు కొంచెం ఆఫర్లో ఉన్నాయన్నమాట, 40% ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి చూశాను. ఆ స్లిప్పర్స్ అయితే నేను తీసుకున్నాను. మా తమ్ముడి కోసం వెళ్ళాను కానీ నాకు పని అయినాయి అనమాట చెప్పులు. మా హస్బెండ్ దగ్గర జాగ్రత్తగా అడిగి తీసేసుకున్నాను, ఆ చెప్పులు తీసుకున్నాను అనమాట. మనం మిర్రర్ చూస్తే ఆగం కదా, సో మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి చూసుకున్నాను. దాని తర్వాత పక్కనే సెంట్రో ఉంటుంది, సెంట్రోలో కూడా 40% ఎంతో ఆఫ్ ఉంటే వెళ్ళి చూడడానికి వెళ్ళాము. అక్కడ కూడా మా వాడికి ఏం నచ్చలేదు. లాస్ట్కి చెప్పులు పెయిర్ ఒకటి తీసుకున్నాను నార్మల్వి. దాని తర్వాత ఎదురుకొచ్చేసిన తర్వాత కోకోనట్ జ్యూస్ అనమాట. ఇది నాకు ఏరియా ఎక్కడనేది ఐడియా లేదు, కానీ ఇక్కడ కోకోనట్ జ్యూస్ చాలా బాగుంటుంది. ఇంక ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయినప్పుడు ఇంట్లో కర్రీ ఉంది కదా, ఇంకా థమ్సప్ తీసుకుందాం అని చెప్పేసి రిటర్న్ బయలుదేరాము. ఇక్కడ మా ఇంటి దగ్గరలో థమ్సప్ తీసుకున్నాం. రోడ్డు మీద 9 అయింది అనమాట. మా తమ్ముడు నేను కన్నా రోడ్డు మీద తిరుగుతాము. ఫస్ట్ టైం డ్యూయల్ కెమెరా స్టార్ట్ చేశాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ రిటర్న్ ఇంటికి వస్తుంటే మా వాళ్ళు ఇద్దరు నన్ను నేర్పిస్తున్నారు అనమాట, యూట్యూబ్లో నువ్వు అలా మాట్లాడతావు ఇలా మాట్లాడతావు అని చెప్పేసి. అది జస్ట్ పని పెట్టాను అనమాట, డ్యూయల్ కెమెరా ట్రై చేశాను. డ్యూయల్ ఎలా ఉందో చెప్పండి, నెక్స్ట్ టైం నుంచి ఇదే ట్రై చేద్దాం. ఇద్దరు ఇంట్లో కూడా రాకుండా ఇక్కడే కూర్చొని థమ్స్అప్ తాగుతున్నారు ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే వచ్చాము, అయితే బయట ఏమైనా తిందాం అనుకున్నాం కానీ, బట్ ఎందుకు ఇంట్లో ఆల్రెడీ మార్నింగ్ మధ్యాహ్నం చేసింది గోంగూర చికెన్ ఉంది, కొంచెం రైస్ పెట్టుకొని చారు పెట్టుకుందాం అని చెప్పేసి ఇంటికి వచ్చాము. బయట కోకోనట్ జ్యూస్ తాగాము అండ్ థమ్సప్ తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు డిన్నర్ కోసం. అండ్ దెన్ చాలా చిరాకుగా ఉంది. ఇప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వీడియోలో పద్దాం. మ్యాక్సిమం డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది, బట్ ఏంటంటే ఈరోజు మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ ఇద్దరు ఇంట్లో ఉండడం వల్ల కొంచెం ఏదో టైంపాస్ అయింది. ఏంటంటే నేను డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అని చెప్పేసి అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో చూద్దాం. అండ్ దెన్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.